ఎవరి పట్టాలకి కాదు ఎలాంటి ఉన్నవాళ్ళకి కాదు నమ్మకంగా ఉండాలి ఎవరి దగ్గర నమ్మకం ఉండాలి దేవుడి దగ్గర నమ్మకం ఉండాలి మనకు అప్పచెప్పిన కుటుంబాలతో మన తల్లిదండ్రులు కూడా మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి ఏదైనా ఒక బాధ్యత ఉందని ఉద్యోగము వ్యాపారం అందరూ కూడా ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి బైబిల్ ఏం చెప్తుందంటే నమ్మకమైన వారికి దీవెనలు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తుంది అన్యాయస్తులకు దీవెనలు ఏంటని కదా అది ఎంతో చేయకూడదు అన్యాయం చేసి ఆ లాభం సంపాదించుకుంటది ఎవరి పోతుందో బైబిల్ చాలా విషయాలు చెప్తుంది సాధితం కాదు అందుకే దీవెనలు పెట్టాలా దేవుడు మనలా తరిపాడు యేసు ప్రభువు అంట తత్వజ్ఞానికి వెళ్ళిపోతే దోతులంతా మీట్ చేసి అయినా కులంలోకి లేవు 33 సంవత్సరాలు మహామహిమ విడిచిపెట్టి అక్కడ ఉన్నాం ఉండి నీ ప్రాణమంతా నీ రూపమంతా నీ మహిమంతా కోల్పోయి ఆఖరికి నీ ప్రాణమే పెట్టి దేవుడు కనుక తిరిగిపోతే కలిగే దేవుడు కాకపోతే నిజంగా నీకేముంటుంది అయినా ఎంత త్యాగం చేసి ఎంత కృప చూపించి మరి తీరా ఎవరికైనా చెప్పారా పని అంటే నా శిష్యులు కాబట్టి చెప్పారా ఇప్పుడు శిష్యులు ఏమైనా నమ్మకమైన వాళ్ళు అంటే చెప్తారు వాళ్ళేమో అనుమానం తోమ వాళ్ళేమో పురుగు పీతులు ఒక ఆయన ఏమో లెక్కలు మాస్తారు ఒక ఆయన ఏమో కొంతమంది అవిశ్వాసం ఈ తరాలకు వాళ్ళకి అప్పచెప్తారు ఏం చేస్తారు వాళ్ళకేమో అప్పచెప్పింది అది ఎక్కడ తీసుకెళ్తారు ప్రపంచంలో 248 దేశాలు ఉన్నాయి కదా ఎక్కడికి వెళ్తుంది ఈ సువార్త అని అంటే అప్పుడు ఏసై చెప్పాడట వాళ్ళు ఏం చేస్తారో అనేది నాకు తెలియదు నేను వాళ్ళని నమ్మాను నేను వాళ్ళకి అప్పచెప్పాను ఇంకొక మరొక ప్రత్యామ్నాయం నాకు లేదు అదే నన్ను వచ్చిన ఆయన ఇష్టం తీర్చిన వాళ్ళ ఇష్టం అని చెప్పాడు రేపు స్తోత్రం చెప్పండి కనుక ఒక ఆయన అందులో చెదిరిపోయాడు కానీ ఉన్నవాళ్ళు మాత్రం ఎక్కడ తీసుకెళ్లారు ప్రపంచపు నలుమూలలకు సువార్తను తీసుకెళ్లారు దేవుడు స్తోత్రం కనుక దేవుడు మనల్ని నమ్మాడు దేవుడు నిన్ను నమ్మి నీకు కుటుంబాన్ని అప్పచెప్పాడు దేవుడు నిన్ను నమ్మి ఒక సంఘాన్ని అప్పచెప్పాడు దేవుడు నన్ను నమ్మి ఒక ప్రశ్నకి అప్పచెప్పాడు ఈ పరిచర్యలో మనం ఎలా ఉండాలి అంటే నమ్మకముగా ఉండాలి దేవుని కొరకు నమ్మకంగా దేవుని కొరకు నమ్మకం అంటే ఏంటి దేవుడు నమ్మావు దేవుడి కొరకు ప్రాణం పెట్టాడు తెలుసా రక్తం కాచాడు నిన్ను రక్షించుకున్నాడు ప్రేమించాడు నీ కుటుంబాన్ని ఇచ్చాడు కనుక నువ్వు ఏం చేయాలంటే మనం దేవుడి కొరకు బ్రతకాలి దేవుడి కొరకు బ్రతకడం అంటే ఏంటి అంటే మరి దేవుడి పిల్లలు దేవుళ్ళు ఎదగాలి అంటే వారికి వాక్య పఠనం ఉండాలి బైబిల్ చదవాలి ప్రార్థన చేయాలి ఇక్కడ నిర్ణయించబడ్డటువంటి సంఘ కూటాలో మనం తప్పనిసరిగా పాల్గొనాలి ఏదన్నా ఎమర్జెన్సీ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోతే తప్ప తిరిగి లోకంలో వచ్చే పిల్లలు వీటన్నిటికంటే దేవుడి కార్యాలయం ముఖ్యం అలాంటి అంటే అలాంటి అన్ని అడ్డు వస్తూ ఉంటాయి కానీ మనం అవన్నీ పక్కన పెట్టి లేకపోతే కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసి మనం ఏం చేయాలంటే దేవుడి కొరకు నిలబడాలి అప్పుడు నమ్మకం అంటే ఇప్పుడు చూస్తారు దేవుడి స్తోత్రం చెప్పండి నమ్మకం లేని వాడికి ఎవరు ఆ పిల్లడు ఉన్నాడు ఇప్పుడు వందలు పలించాను అరే ఇచ్చే తగ్గుతుంది రాలా చెప్పు అమ్మ అరే 60 రూపాయలు సర్కులు తెచ్చి 20 రూపాయలు మొత్తం మీద ఎదురు చేసి ఆ తిమ్మర మొబైల్ పెట్టాడు ఆ విషయం ఎలా చేసాడు మీకు తెలుసా తెలియదా మీరు పాప చెప్పిన సర్కులు విలువ మీకు తెలుసా రేట్లో ఒక రేట్లు ఇచ్చే తగ్గులు ఉన్నా ఒక 5 రూపాయలు ఇచ్చి మించు ఉంటాయి కానీ అంటే ఇప్పుడు అది వంద అయిపోయింది మమ్మీ అంటున్నాడు వంద అవుదా మీకు తెలుసు అవునా ఇప్పుడు తెలుసుకుంటే ఏం చేస్తాం మీరు ఎంచుమించుకు ఈరోజు అని కప్పు చెప్పిన ప్రయాణం ఆ ఖర్చుల్లో 20 రూపాయలు అయినా వేచి చేసేవాళ్ళం అప్పుడు నీ విధులను ఆరోగ్య చెప్పారు కానీ మీకు తెలుసు కదా 20 రూపాయలు మిగులుతాయన్న సాక్తి ఏ విషయం అయ్యానికి రోజులు పెట్టుకోవాలి రక్షణ గొప్పది కనుక మరి దీవెనలు అనేటువంటి ఒక మంచి ప్రసంగత్వము నేను సాయంకాలం ఇచ్చాను చెప్పాలనుకున్నాం కనుక టైం లేదు మరొకసారి రేపు సాయంకాలం మరి ఈ విషయాలు మాట్లాడుతున్నాం అందరూ కూడా ఇప్పుడు నుంచి ప్రార్థన చేసుకోండి ఆటంకాలు ఉన్నవాడు ఆటంకాలు వచ్చేస్తాయి ఏం చెప్పి కూరుకోకూడదు కొంచెం ప్రార్థన చేస్తే దేవుడు సంకటి మార్గాలు తెలుస్తారు అమ్మా కొంతమంది శుక్రవారం ప్రార్థనకు రావట్లేదు రావచ్చు కదా ఒక ఎంత పెద్దోడు సుబ్బాయమ్మ గారు సూర్యకాంతం గారు అలక్ష్యము ఎందుకు ఆలోచిపోతాయంటే చేయాల్సిన ప్రార్థన చేయాల్సిన అంతా చేసిన తర్వాత
దేవుని సమయం వేరు మన సమయము మన సమయం ఎలా ఉంటుంది ఈ రోజు అన్నీ అయిపోవాలి ఇప్పుడే అన్నీ అయిపోవాలనుకుంటుంది కానీ దేవుడి సమయం అలాంటిది